నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ మార్నింగ్ పేపర్ బులెటిన్ సో ఈ రోజు ప్రధానంగా వచ్చిన న్యూస్ పేపర్స్ లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే ఆ ప్రధాన లైన్ గా బియ్యం సేకరణకు ఓకే తక్షణమే ప్రారంభించాలని ఎఫ్సీఐకి కేంద్రం ఆదేశం సో దాదాపు నలభై ఐదు రోజుల ఉత్కంఠ తర్వాత ముడి బియ్యం కొనాలా వద్దా అని చెప్పి కూడా కేంద్రం చాలా ఉత్కంఠ మేరకు రా తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ రాష్ట్రం అయితే ధర్నాలు చేపట్టింది బియ్యం కొనట్లేదు కేంద్రం అని చెప్పేసి సో ఈ ఉత్కంఠ తర్వాత దాదాపు ముడి బియ్యం కొనమని చెప్పి ఎఫ్సీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూసుకున్నట్లయితే నూక శాతం నిర్ణయంపై సందిగ్ధం టెస్ట్ మిల్లింగ్ నివేదిక వచ్చాకే మిల్లర్లకు నష్టపరిహారం మిల్లుల్లో తొంభై మూడు లక్షల టన్నుల ధాన్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యం అరవై మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల టన్నులు ఉచిత బియ్యం ఇవ్వకపోవడంపై కేంద్రం సీరియస్ అనుమతికి ముందు వేడెక్కిన రాజకీయం ఇక తెలంగాణ నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు కేంద్రం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నలభై ఐదు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో బుధవారం కీలక ప్రకటన చేశారు తెలంగాణ నుంచి బియ్యం ప్రొక్యూర్మెంట్ చేయాలని భారత ఆహార సంస్థకు ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించారు గోయల్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే హైదరాబాద్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ధాన్యం మాయించారు చేసిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బియ్యం సేకరణ పునః ప్రారంభిస్తున్నట్లు ఏజీఎం తెలిపారు దీంతో జూన్ ఏడున నిలిచిపోయిన బియ్యం సేకరణ గురువారం నుంచి పునః ప్రారంభం కానుంది అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక తెలంగాణలో విఫల ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే నిరుపేదలపై కనీస కనికరం చూపట్లేదు రాజకీయం ఆసక్తి చూపుతోంది బియ్యం సేకరణకు తక్షణం అనుమతి కొనుగోళ్లపై ఆడిట్ బృందాలతో తనిఖీలు అవకతవకలు తేలితే దర్యాప్తు చేయిస్తాం మిల్లుల అక్రమాలపై ఇప్పటికీ చర్యలు లేవు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సో పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎఫ్సీఐ ఆదేశాలు జారీ చేశారు తక్షణమే బియ్యం కొనుగోలు చేయాలని కాకపోతే తొంభై మూడు లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉంటే మిల్లుల్లో అరవై మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల టన్నుల బియ్యం ఎఫ్సిఐకి సో మిల్లర్లలో కనుక ఏదైనా అక్రమాలకు పాల్పడితే మిల్లర్లు ఖచ్చితంగా చర్యలు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అంటున్నారు అలాగే పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యల్లో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది పేదలకి బియ్యం పంచుతాం ఉచిత బియ్యం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు సో ఇవన్నీ కూడా రాష్ట్రం విఫలం అవ్వడానికి కారణాలు అవుతున్నాయని చెప్పేసి కూడా పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే కొనుగోళ్లకు సంబంధించి ఆడిట్ బృందాలతో తనిఖీలు చేపిస్తామని కూడా అంటున్నారు అవకతవకలు తేలితే దర్యాప్తు చేయిస్తామని చెప్పేసి అంటున్నారు అయితే మిల్ మిల్లులపై ఇప్పటివరకు కూడా అక్రమాలకి పాల్పడ్డ మిల్లులపై ఇప్పటివరకు కూడా చర్యలు లేవని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన దుయ్యబట్టారు అలాగే నిరుపేదలపై కూడా కనీస కనికరం చూపట్లేదని కూడా అంటున్నారు మొత్తానికి పీయూష్ గోయల్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మిల్లర్ల నుంచి బియ్యం సేకరణకి ఎఫ్సీఐకి ఆదేశాలు జారీ చేయడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే పోలవరం ఎత్తుతో కాదు వెడల్పుతోనే లొల్లి స్పిల్వే ముప్పై ఆరు లక్షల క్యూసెక్ల నుంచి యాభై లక్షలకు దీంతో ఆరు వందల మీటర్లు పెరిగిన పోలవరం ప్రాజెక్టు వెడల్పు తద్వారా రాష్ట్రంలో పదిహేడు గ్రామాలకు ముంపు ముప్పు రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు ఇప్పటికే పదిహేను లేఖలు తెలంగాణ విజ్ఞప్తి నేపథ్యంలో ఆయా ప్రాంతాల డిమార్కేషన్కు ఏపీ సర్కార్కు సిడబ్ల్యూసి ఆదేశం సో దీనికి సంబంధించి మనం రెండు రోజులుగా చూస్తున్నాము తెలంగాణ ఇటు ఎత్తు పెంచడం వల్లే మూడు మీటర్లు తెల ఇప్పుడు భద్రాచలానికి వరద ముంపు వచ్చింది తెల పోలవరం ప్రాజెక్టు వల్లనే ఈ వరద ముంపు అనేది ఉందని చెప్పేసి కూడా తెలంగాణ నుంచి మంత్రులు కీలక వ్యాఖ్యలు చేస్తే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు అంబటి ఎత్తు ఆల్రెడీ కేంద్రం అనుమతితోనే అన్ని కూడా పరిశీలించి అనుమతితోనే ఎత్తు పెంచడం జరిగింది సో దీనికి సంబంధించి పోలవరం వల్లనే కాదు పోలవరం వల్ల భద్రాచలానికి వరద రాలేదు అని కూడా ఇటు ఏపీ మంత్రి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించారు సో దీనికి సంబంధించిన జరుగుతున్న లొల్లులో ఆంధ్రజ్యోతి పేపర్లో మనం చూసుకున్నట్లయితే పోలవరం ఎత్తుతో కాదు వెడల్పుతోనే ఈ లొల్లు వచ్చిందని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధాన హెడ్లైన్గా గా చూస్తున్నాం అయితే దాదాపు ఆరు వందల మీటర్లు వెడల్పు పెరిగింది దానివల్ల పదిహేడు గ్రామాలకి ముప్పు పొంచి ఉంది దాదాపు ఆ పదిహేడు గ్రామాలు కూడా ముప్పు పొంచి ఉందని చెప్పేసి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా లేఖలు ప్రభుత్వానికి సమర్పిస్తోంది అయినా కూడా పట్టించుకోవట్లేదు సో వెడల్పుతోనే ప్రాబ్లం పోలవరం వెడల్పుతోనే అని చెప్పేసి కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధాన హెడ్లైన్గా చూసాము అయితే బ్యాక్ వాటర్తో ఏడు వేల రెండు వందల యాభై రెండు ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు మూడు జిల్లాల్లో నాలుగేళ్లుగా అన్నదాతలకు ఇవే కష్టాలు ఇక కన్నీళ్ల కళేశ్వరం అని చెప్పి దాదాపు ఏడు వేల రెండు వందల యాభై ఎకరాల్లో బ్యాక్ వాటర్తో పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు అయితే సెప్టెంబర్ లో మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి విత్తనాలు వెయ్యడానికి రైతులు జంకుతున్నారని కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో మెన్షన్ చేశారు అయితే ముంపు తీసుకొని పరిహారం కోరుతున్న రైతులు సర్వే చేసి చేతులు రాష్ట్ర ప్రభుత్వం ఇక కా కాళేశ్వరం వల్ల బ్యాక్ వాటర్ వల్ల ఏడు వేల రెండు వందల యాభై ఏడు ఎకరాల్లో పంటలు దెబ్బతింది మళ్ళీ సెప్టెంబర్లో వరదలు వచ్చే అవకాశం కనిపిస్తోంది సో విత్తేందుకు రైతులు జంకుతున్నారని కూడా చెప్తున్నారు ఇక ముంపు ప్రాంతాలకు సంబంధించి నష్టపరిహారం కో రైతులు కోరుతున్నారు ఏదైతే పంట ముంపు గురైందో దానికి సంబంధించి నష్టపరిహారం రైతులైతే కోరుతున్నారు అయితే సర్వే మొత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని కూడా మనం ఈ ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్ గా చూడొచ్చు అయితే కాళేశ్వరం నష్టం మాత్రం ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నిర్మాణ సంస్థే దీన్ని భరిస్తుంది అనేసి రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు పోలవరం స్పిల్వే పెపుతో లక్ష ఎకరాల మునక అని చెప్పేసి కూడా రజత్ కుమార్ మెన్షన్ చేశారు ఇది పోలవరం ఎత్తితో కాదు వెడల్పుతోనే లొల్లి కాళేశ్వరం కన్నీల కాళేశ్వరం అని చెప్పి ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు ప్రధాన హెడ్లైన్ గా సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే వరద నిధులపై సంవాదం కేంద్ర రాష్ట్ర రాష్ట్రాల మధ్య విపత్తు వాగ్వాదం లెక్కలను తవ్వి తీస్తున్న నేతలు ఎన్డిఆర్ఎఫ్ నిధులేమీ రాలేదు సాయం శూన్యం అంటున్న టిఆర్ఎస్ నేరుగా ప్రధానిని ప్రశ్నించిన కేటీఆర్ నిధులు ఇచ్చామంటున్న బీజేపీ పద్ధతుల ప్రకారం అడిగితేనే నిధులు వస్తాయన్న కేంద్రం సో దాదాపు ఈ వరదలకు సంబంధించి వరదలకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొందనే చెప్పొచ్చు ఎందుకంటే నేతలందరూ నేతలు అందరూ కూడా లెక్కలు తవ్వి తీస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ నిధులు రాలేదని ఇది కేటీఆర్ అంటుంటే లేదు వచ్చిన నిధులు ఇచ్చామని అంటోండి కానీ పద్ధతి ప్రకారం నిధులు అడిగితేనే ఇస్తామని చెప్పి కూడా బీజేపీ కీలక వ్యాఖ్యలు చేస్తోంది సో పద్ధతి ప్రకారం నిధులు అడిగితేనే ఇస్తాము అని చెప్పేసి ఇటు బీజేపీ అంటోంది అయితే దీనికి సంబంధించి మనం కొంచెం బ్రీఫ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వండి అని కేంద్రానికి తెలంగాణ సర్కారు నివేదిక అందించింది మొత్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల వచ్చిన నష్టం పద్నాలుగు వందల కోట్లు కాబట్టి తక్షణమే వెయ్యి కోట్ల వరకు సాయం ఇవ్వండి అని చెప్పేసి కూడా తెలంగాణ సర్కారు కేంద్రానికి లేఖ రాసింది అయితే దీనికి సంబంధించి మరి బీజేపీ ఏమంటుంది కేంద్రం ఏమంటుందో కొంచెం బ్రీఫ్ చూస్తే కేంద్ర రాష్టాల మధ్య వరద నిధుల పంచాయతీ మొదలైంది కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలలో ఉన్న రాష్ట్ర సర్కార్ వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు ఎలాంటి సహాయం చేయడం లేదంటూ అక్కసు వెళ్లగక్కడం అనేక వాగ్వాదాలకు దారితీసింది పరస్పర వ్యంగ్యాస్తాలు తీవ్ర విమర్శలు రాజకీయ వేలు పెంచేందుకు కారణమైంది ఒకవైపు తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టు వ్యవహారం మరోవైపు కేంద్ర రాష్ట్రాల మధ్య విపత్తు నిధులపై విమర్శలు రకడరాజేసాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జాతీయ విపత్తుల సహాయ నిధి కింద తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాని మోడీపై వ్యంగ్యస్త్రాలు విసిరారు దీనిపై బీజేపీ అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో ప్రతి విమర్శలకు దిగింది ఎవరి లెక్కలు వారు చెప్తూ విమర్శలు వేడి పెంచారు అంతేకాదు అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ నేతలు కూడా ఒకరిపై ఒకరు ఉవ్వెత్తిన మాటలు యుద్ధం చేసుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి పద్నాలుగు వందల కోట్ల నష్టం జరిగింది తక్షణమే సాయం వెయ్యి కోట్లు ఇవ్వండి ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఒక్క రూపాయి ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయలేదని ఇటు మంత్రి కేటీఆర్ అంటుంటే ఇటు బీజేపీ నేతలు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి మా దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి మేము ఇచ్చామని కూడా ఇటు బీజేపీ ప్రతి విమర్శలు చేస్తోంది సో ఇది ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే అప్పు పరిమితమై మరోసారి సమీక్ష రాష్ట్రాలకు సంకేతాలు ఇచ్చిన కేంద్రం రుణ పరిమితి పెరగొచ్చు అంటున్న రాష్ట్ర అధికార వర్గాలు సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి సమీక్షించనున్నట్లు సమాచారం రాష్ట్రాలకు విధించిన అప్పుల పరిమితిని పెంచాలా వద్దా అనేది కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం నిర్ణయిస్తుందని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి ఈ నేపథ్యంలో తెలంగాణకు మరింత అప్పు పుట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి ఇప్పటికే రాష్ట్రానికి లభించిన ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు పరిమితికి మించి అదనపు రుణం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వ బలిదశ సమీక్ష ఎప్పుడుంటుందన్నది ఇంకా స్పష్టం కాలేదు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలం పూర్తయిన తర్వాత ఈ సమీక్ష ఉంటుందన్నది సమాచారం అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి అర్థభాగం పూర్తిగానే సెప్టెంబర్ నుంచి చివరి వారంలోగా కానీ గాని అక్టోబర్ లో గాని ఈ సమీక్షండొచ్చని తెలుస్తోంది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రెండో అర్ధ సంవత్సరానికి మరింత రుణ పరిమితినించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల అభిప్రాయం ఈ మరిదశ సమీక్షలో రాష్ట్రానికి కొంతమేర ఊరట లభించేలా నిర్ణయాలు తీసుకుంటారనే ఆశలు ఉన్నాయి ఇప్పటికే ఆశించిన మేర అప్పులు పుట్టాక రాష్ట్ర ప్రభుత్వం సతమతం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టక సతమతం అవుతోంది యాభై మూడు వేల కోట్ల అప్పుని తీర్చాలని కూడా అప్పుని కూడా ఆశిస్తోంది కేంద్రం నుంచి అయితే మొదటి ఆర్థిక సంవత్సరంలో ఇరవై మూడు వేల కోట్లు అయితే వచ్చాయి రెండో ఆర్థిక సంవత్సరంలో ఇంకా అప్పు తీసుకోవడానికి ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది పరిమితికి మించి అప్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది సో ఇది కొంచెం తెలంగాణకి ఊరటనిచ్చే అంశమే అంటున్నారు సో దీనికి సంబంధించి తెలంగాణ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రెండవ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా సమీక్ష నిర్వహిస్తారు దీనికి సంబంధించి అప్పులు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కూడా తెలంగాణ సర్కారు సంతోషం వ్యక్తం చేస్తోంది తెలంగాణ సర్కార్ నుంచి అధికారులు సో ఖచ్చితంగా అప్పులు ఎక్కువ పుట్టచ్చని కూడా విశ్వసనీయ సమాచారం ఉందంటున్నారు అధికారులు ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే జీఎస్టీపై ప్రతిపక్షాల ప్రతిపక్షాల ఉమ్మడిపోరు ఢిల్లీలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా కాంగ్రెస్ తో గొంతు కలిపిన టీఆర్ఎస్ పార్లమెంట్లోనూ నిరసనలు వాయిదా రాష్ట్రంలోను టీఆర్ఎస్ ఆందోళనలు పాలు బియ్యంపై జిఎస్టితో భారం కేటీఆర్ సో జీఎస్టీ పెరుగుదల దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపట్టడానికి చర్య ముందుకొచ్చిందనే చెప్పచ్చు పెరుగుదలపై అయితే ప్రతిపక్షాలు మాత్రం అందరూ ఏకమయ్యి పోరు చేస్తున్నారు సో ఇటు కాంగ్రెస్ తో టిఆర్ఎస్ గొంతు కలిపింది ఢిల్లీలో దీక్ష చేపడుతున్నారు అయితే పార్లమెంట్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ సభ వాయిదా వేశారు సో ఖచ్చితంగా డిఎస్ జీఎస్టీ మీద తగ్గించేలాగా ప్రతిపక్షాలన్నీ కలిపి ఉమ్మడి పోరు చేస్తున్నాయి ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ పారు బియ్యంపై జిఎస్టీ వేయడం వల్ల చాలా ఆర్థిక భారం పడనుందని చెప్పి కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చూసారు ఇది ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే నెమ్మదించిన కృష్ణమ్మ శ్రీశైలానికి రెండు పాయింట్ మూడు రెండు లక్షల క్యూసెక్ సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాళేశ్వరం వద్ద నిలకరగా గోదావరి వేడిగడ్డలోకి ఎనిమిది పాయింట్ ఆరు రెండు లక్షల క్యూసెక్ యూలు శ్రీరామ్ సాగర్ గేట్లు మరోసారి క్లోజ్ భద్రాద్రి వద్ద స్వల్పంగా పెరిగిన వరద లక్ష్మీ పంప్ హౌస్లో రెండు మోటార్లతో డివాటరింగ్ నష్టం అంచనాకు రానున్న ఆరుగుర సభ్యుల కేంద్ర బృందం సో కృష్ణమ్మ నెమ్మదించిందని అంటున్నారు శ్రీశైలానికి రాక తగ్గింది ఇన్ఫ్లో తగ్గింది సాగర్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది సాగర్ లో ఇక కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నిలకడగా ఉంది సో శ్రీరాం సాగర్ గేట్లు కూడా క్లోజ్ చేసేసారు సో కొంచెం వరద ప్రభావం తగ్గిందనే మనం చెప్పుకోవచ్చు మళ్ళీ సెప్టెంబర్ లో వర్షాలు వరదలు వస్తాయంటున్నారు మరి ఇది ఎంత వరకు ఉంటుంది అనేది కూడా చూడాల్సిందే అయితే నష్టం అంచనాకు మాత్రం కేంద్రం నుంచి ఆరుగురు సభ్యుల బృందం అయితే రానున్నారు రాష్ట్రానికి సో నష్టం అంచనా వేయనున్నారు ఎంత నష్టం వాటిల్లింది అనేది సో ఇంకొక చిన్న చిన్న హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే విక్రమసింఘేనే అధ్యక్షుడు భారీ మెజార్టీతో ఎన్నుకున్న శ్రీలంక పార్లమెంట్లో నేడు ప్రమాణ స్వీకారం దేశ పునర్నిర్మాణానికి ఎంపీలకు పిలుపు అందరితో చర్చలకు సిద్ధమని ప్రకటన సో విక్రమసింఘే మనం తాత్కాలిక అధ్యక్షుడిగా శ్రీలంక ఏదైతే రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం తర్వాత గొట్టబాయి విదేశాలకు పారిపోయిన తర్వాత ఆయన రాజీనామా తర్వాత దాదాపు చాలా ఉత్కంఠ పరిస్థితుల తర్వాత కొన్ని నెలల తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే నియమితులు ఇవ్వడం మనం చూసాము అయితే విక్రమసింఘే కూడా కాదు ఎన్నికలు పెట్టాల్సిందే పార్లమెంట్లో అధ్యక్ష పదవికి సంబంధించి అని కూడా అందరూ కూడా నినాదాలు చేశారు ప్రతిపక్షం నుంచి కానీ కొన్ని పార్టీల నుంచి కానీ ప్రజల నుంచి కానీ అందరూ నినాదాలు చేశారు సో దీనికి సంబంధించి ఓటింగ్ పెడితే విక్రమసింగే అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు కూడా మనకు తెలుస్తుంది ఆయననే భారీ మెజార్టీతో గెలిచినట్టు కూడా తెలుస్తుంది సో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంక్షోభాన్ని ప్ర శ్రీలంక సంక్షోభాన్ని దేశాన్ని బయటపడేయడానికి సంక్షోభం నుంచి సో అందరితో కూడా చర్చలకు సిద్ధమని కూడా అప్పుడే విక్రమసింగే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సో ఖచ్చితంగా సంక్షోభం నుంచి బయటపడతాము కొత్త దేశాన్ని చూపిస్తామని కూడా చెప్తున్నారు సో ఏం జరుగుతుందో చూడాలి ఇది ఒక చిన్న హెడ్లైన్ ఇంకొక చిన్న చిన్న హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి జేఈఈ మెయిన్ టూ పరీక్షలు అందుబాటులో అడ్మిట్ కార్డులు ఇక వ్యాన్ తొక్కించి చంపేశారు జార్ఖండ్ లో మహిళా ఎస్ఏ దారుణ హత్య స్మగ్లింగ్ మాఫియా ఘాతుకం గుజరాత్ లో కానిస్టేబుల్ పైకి కంటైనర్ ట్రక్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఘోరం సో మనం రీసెంట్ గా చూసాము కొన్ని రోజుల్లో రిటైర్ అవుతున్న డిఎస్పీ పై కూడా మాఫియా మైనింగ్ మాఫియా ఏదైతే ఉందో హత్య చేశారు మైనింగ్ మాఫియా అని చెప్పి కూడా మనం చూసాము అంతలోనే జార్ఖండ్ మహిళా ఎస్ఐ వ్యాన్తో తొక్కి చంపించేసారు చంపేశారు అని చెప్పి కూడా స్మగ్లింగ్ మాఫియా ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది ఇటు జార్ఖండ్ లో ఇది జరిగితే గుజరాత్ లో కానిస్టేబుల్ పై వాహనాలు తనిఖీ చేస్తుండగా కానిస్టేబుల్ పై కానిస్టేబుల్ పై కంటైనర్ ట్రక్ ఎంచేశారు తనిఖీలు చేస్తుండగా వాహనాలు ఇటేమో జార్ఖండ్ లో వ్యాన్ తో తొక్కించి మహిళా ఎస్ఐని దారుణంగా హత్య చేశారు సో అంటే సిన్సియర్ గా ఎవరైనా డ్యూటీ చేస్తే ఇలాంటివే చేస్తారేమోనని కూడా ఇటు జనాల్లో కూడా భయం పెరుగుతోంది ఎందుకంటే పోలీసులకే రక్షణ లేకపోతే ఇంకా జనాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా జనాలు అనుకుంటూ ఉంటారు సో దీనికి సంబంధించి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో చూడాల్సిందే ఎందుకంటే మాఫియా అవ్వనివ్వండి స్మగ్లింగ్ అవ్వనివ్వండి సో ఏదైనా వెనకాల మరి ఎవరి చూసుకుని వీరు ఇంత ఎవరికొని పోలీసుల్ని కూడా చంపడానికి లేదు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే ఇక ఇంకొక హెడ్లైన్ చూసుకున్నట్లయితే సర్వీస్ బస్సులకు హోటల్ కు వెసులుబాటు ఆ వివరాలు మాత్రం ముందే తెలపాలి టేక్అవర్ ఐటమ్స్ పై విధించకూడదు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సర్వీస్ ఛార్జీల నిషేధంపై హైకోర్టు ఆ ఢిల్లీ హైకోర్టు స్టే విధించినట్టు తెలుస్తోంది అయితే ఐటమ్స్ కు సంబంధించి హోటళ్లకు వెసులుబాటు కల్పించింది వాటిపై జీఎస్టీ విధించకూడదు అని చెప్పేసి కూడా వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధాన హెడ్ లైన్స్ అండ్ తదుపరి ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్గా మీ రోజువారీ ఖర్చులు పెరుగుతాయి డాలర్ విలువ ఎనభై రూపాయలు మించిన ప్రభావం ఇక సెల్ టీవీలే కాదు రెడీమేడ్ దుస్తులు భారమే రూపాయి క్షీణత ఆపేందుకు ఎనిమిది లక్షల కోట్లు వెచ్చించడానికి ఆర్బీఐ సిద్ధం ఇక సెల్ డాలర్ విలువ ఎనభై రూపాయలకి మించి ప్రభావం పడబోతోంది సెల్ ఫోన్ టీవీలు కాదు రెడీమేడ్ దుస్తులు కూడా భారం పడనున్నాయి అంటే అన్నీ కూడా రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకు పతనమై బుధవారం ఎనభై పాయింట్ సున్నా ఐదు స్థాయికి చేరింది రూపాయి క్షీణత ఇంకా కొనసాగుతోందని డాలర్ విలువ ఎనభై ఐదు రూపాయలకి చేరే అవకాశం ఉందని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి ఇక విదేశీ విద్య అంటే అత్యధికులు వెళ్ళేది అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్లకే డాలర్ ఎనభై రూపాయలు పౌండ్ తొంభై ఆరు రూపాయలు చేరడంతో ఫీజులు భారం అవుతున్నాయి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే వారికి నెలవారీగా ఉపకార వేతనం లేదా పార్ట్ టైం ఉద్యోగం ద్వారా అర్చన ఉంటే సరే లేకపోతే విద్యార్థికి అక్కడ నెలవారీ ఖర్చులు సగటున ఏడు వందల నుంచి వెయ్యి డాలర్లు అంటే యాభై ఆరు వేల నుంచి ఎనభై వేలు అవుతాయి జనవరిలో జనవరిలో డాలర్ డెబ్బై ఐదు రూపాయలు అప్పటితో పోల్చుకుంటే నెలవారి భారం మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు పెరిగింది సో రోజు రోజుకి డాలర్ పెరుగుతుంది రూపాయి విలువ తగ్గుతోంది అయితే ఎనభై ఐదుకు కూడా వెళ్ళే ఉన్నాయని కూడా కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అయితే హెచ్చరిస్తున్నాయి దీనికి సంబంధించి డాలర్ విలువ అంతకంతకు పెరిగితే ఖచ్చితంగా సెల్ ఫోన్లు టీవీలే కాదు రెడీమేడ్ దుస్తులు ఇటు విదేశీ విద్య అన్నీ కూడా భారం కానున్నాయని చెప్పి కూడా మనం చూస్తున్నాం అయితే దీనికి సంబంధించింది ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి ఖచ్చితంగా చెప్పాల్సిందే దీనికి సంబంధించి ఆన్సర్ అని చెప్పి కూడా మనం పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి ఇటు జిఎస్టీవి సంబంధించి కానీ ఇటు ధరల పెరుగుదలకు సంబంధించిన కానీ ఇప్పుడు వస్తున్న ద్రవ్యోల్బలానికి సంబంధించి కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా ప్రతిపక్షాలు పార్లమెంట్లో పట్టుబడుతున్నాయి సభ కూడా వాయిదా వేస్తున్నారు సో దానికి సంబంధించి నిరసన చేస్తున్నాయి అయితే భవిష్యత్తులో ఎనభై ఐదు డాలర్ ఎనభై ఐదు దాటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా కొన్ని బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అయితే ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే బియ్యం సేకరణ ప్రారంభం ఉచిత బియ్యం పంపిణీ అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు రాష్ట్రం ముందు సర్కార్ రాష్ట్ర సర్కారు ముందుకు రావడం లేదు అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాలను వెల్లడించారు తెలంగాణ ఉన్నది విఫల ప్రభుత్వం అనే వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి పేదలు రైతుల గురించి ఆలోచించాలని హితువు ఆల్రెడీ మనం పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇంతక మనం బ్రీఫ్గా డిస్కస్ చేశాము ఉచిత బియ్యం పంపిణీ అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలకు రాష్ట్ర సర్కారే ముందుకు రావట్లేదు అని చెప్పి కూడా పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు సో ఎఫ్సీఐకి అయితే ఆదేశాలు జారీ చేశారు ఇంకొక హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఒకే రోజు యాభై మూడు సంస్థలతో ఒప్పందాలు లక్షన్నర మందికి ఉపాధి కేటీఆర్ సమక్ష లో ఒప్పంద పత్రాల మార్పిడి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక్కరోజు యాభై మూడు కార్పొరేట్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది వీటి ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి సో ఒకే రోజు యాభై మూడు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం సో నిరుద్యోగులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఖచ్చితంగా లక్షా యాభై వేల మందికి యువతకు ఉపాధి కల్ప ఉపాధి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యాభై సంస్థ యాభై మూడు సంస్థలతో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే వరద నష్టం పద్నాలుగు వందల కోట్లు తక్షణ స్థాయి కింద వెయ్యి కోట్లు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అంచనా కేంద్రానికి నివేదిక సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఇంత బ్రీఫ్గా డిస్కస్ చేస్తాము పద్నాలుగు వందల కోట్లు నష్టం వాటిల్లింది తక్షణమే వెయ్యి కోట్లు సహాయం చేయండి ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూపాయి రూపాయి కూడా రాలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసాం ఇక రాధారి గోదావరి పాలు వరదలతో దెబ్బతిన్న ప్రధాన రోడ్లు కొన్ని చోట్ల గ్రామాలకు వెళ్లలేని దుస్థితి అత్యవసర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు మరమ్మతులకు అంచనా రూపకల్పనలో యంత్రాంగం దాదాపు నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లానే కాదు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయో అధిక అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయో వీటికి సంబంధించి దాదాపు రోడ్లన్నీ ఇళ్ళైతే నేలమట్టం అయ్యాయి జలమయం అయ్యాయి బురదమయం అయిపోయాయి సో అది కాకుండా ఇక రోడ్లన్నీ అయితే చెప్పక్కర్లేదు అసలు ఒక్క కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే నరక యాత్ర అనిపిస్తోంది అసలు ప్రయాణం చేయడానికి కూడా అవకాశం లేదు అంతలా రోడ్లన్నీ దెబ్బతిన్నాయని చెప్పి అంటున్నారు సో ఒకవేళ గ్రామాల్లో ఉన్న ప్రజలకు అత్యవసర పరిస్థితి వచ్చి హాస్పిటల్కి కానీ కొన్ని కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి కూడా ప్రజలు వాపోతున్నారు సో ఇళ్ళు ఆస్తి నష్టం పంట నష్టం ఇవన్నీ కాక ఇటు ఇప్పుడు రోడ్లు కూడా ఇబ్బంది పాలవడంతో అటు ఇంట్లో ఉండలేరు ఇటు జర్నీ చేయలేరు ఇటు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ జర్నీ చేయలేని పరిస్థితి ఈవెన్ అంబులెన్స్ కానీ ఒక మోటార్ సై సైకిల్ కానీ వెళ్ళలేని పరిస్థితి నెలకొంది మనం ఇక్కడ పేపర్లో కూడా మనం క్లియర్గా చూస్తున్నాం రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉందో మరి అంచనా వేయడానికి ఏ మేరకు దెబ్బతిన్నాయి ఎంత మేరకు వరకు రోడ్లు వేయాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది సో ఇదంతా అంచనా వేయడానికి మరమ్మతులకి ఎంత అవుతుంది ఈ రూపకల్పనలో యంత్రాంగం అనేది అయింది సో ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ రోడ్లకు సంబంధించి అని చెప్పేసి కూడా మనం ఈనాడు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా చూడొచ్చు ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే రైలు ఎప్పుడు వస్తుందో ప్రయాణికుల రైళ్ల పక్కకు ఆదాయాన్నిచ్చే గూడ్స్ బండ్లు ముందుకు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్న ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్లు ప్రయాణికుల అసహనం సో దీనికి సంబంధించి రైల్వే శాఖకి ప్రయాణికుల కన్నా లాభసాటి అయిన సరుకు రవాణా రైలుకే ప్రాధాన్యం ఇస్తోంది అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ప్యాసింజర్లు ప్రతి ట్రైన్లు కూడా ముందు గూడ్స్ రైలుకే ప్రాధాన్యత ఇచ్చి తర్వాత ఈ ఎక్స్ప్రెస్ రైల్ అంటే పాసింజర్ రైల్స్కి ప్రయాణికుల ట్రైన్స్ కి అవకాశాలు కల్పిస్తోంది రైల్వే శాఖ ఓన్లీ లాభాలే ధ్యేయంగా పనిచేస్తోంది ప్రయాణికుల కష్టాలు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా మనం దీంట్లో చూడొచ్చు అయితే ప్రతి ట్రైన్ కూడా ఇంచుమించు చాలా ఆలస్యంగా వస్తుంది ముందుగా గూడ్స్ రైడ్లో వెళ్తున్నాయి ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని చెప్పి కూడా ఇందులో మెన్షన్ చేశారు అయితే వెళ్ళే ఏపీ సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ ఢిల్లీకి చేరేందుకు ముప్పై ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయం పడుతుంది అదే రేణుగుంట నుంచి ఢిల్లీ పాలన ఢిల్లీకి పాలన తీసుకెళ్లే దూద్ దురంతో గూడ్స్ ముప్పై గంటల్లోనే అక్కడికి చేరుకుంటోంది అంటే ఢిల్లీకి వెళ్ళడానికి రేణిగుంట నుంచి సికింద్రాబాద్ మీదుగా ఢిల్లీకి వెళ్ళడానికి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ప్రయాణికుల ట్రైన్ ఉందో ముప్పై ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు పడితే అదే పాలన తీసుకెళ్లే దూదు దూరంతో గూడ్స్ అయితే ముప్పై గంటలని వెళ్ళిపోతుంది అంటే దాదాపు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల కన్నా ముందు ప్రయాణికుల ట్రైన్ కన్నా ఆరు గంటల నలభై ఐదు నిమిషాల కన్నా ముందు గూడ్స్ వెళ్ళిపోతుంది అంటే ప్రయాణికులు గూడ్స్లో ఎక్కితే పోద్దేమో అని అనుకునే స్టేజ్కి వచ్చేసారు సో అంతా ఇరిటేషన్ అంటే ప్రజలు అంటే పిల్లల్ని వేసుకుని వస్తారు చిన్నపిల్లలు వస్తారు బాలింతలు వస్తారు గర్భిణీలు వస్తారు ముసరలు వస్తారు చాలా మంది వస్తారు సో వాళ్ళందరూ కూడా ఇంతంతసేపు వెయిట్ చేయాలంటే కష్టం కదా సో కానీ రైల్వే శాఖ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంది అని చెప్పి కూడా మనం ఈనాడు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా చూడొచ్చు ఇక ఇవి ఈనాడు పేపర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్స్ ఇక నెక్స్ట్ పేపర్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణకి సంబంధించి మనం ప్రధాన హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే గలత్ ట్యాక్స్ పై జాతీయ గర్జన కార్పొరేట్లకు తగ్గింపు కడు పేదపై వడ్డింపు పాలు పెరుగుకు పన్నులేసి మూడు వారాలకే విండ్ ఫాల్ ట్యాక్స్ ఎత్తివేత సో ట్యాక్స్పై రగడ చేయడానికి ఏదైతే ఢిల్లీ వద్ద ధర్నా చేస్తున్నారో ఇటు ఎంపీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సభలు కూడా వాయిదా వేస్తున్నారు ఇటు టీఆర్ఎస్ సర్కారు కూడా పిలుపు మేరకు టిఆర్ఎస్ సర్కార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ధర్నాలు చేస్తున్నాయి జిఎస్టికి సంబంధించి పేదలపై పెనుభారం వేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయి కార్పొరేట్ శక్తి వారికి వాటికి జిఎస్టి ఎత్తివేస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్గా గా మనం చూడొచ్చు మూడు వారాలకే విన్ఫాల్ ట్యాక్స్ ఎత్తివేశారు కానీ ఇటు పాలు పెరుగుపై పన్నులేసారని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ రాష్ట్రంలో తెలంగాణ సర్కారు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తోంది వినూత్న రీతిలో ట్యాక్సులు వేసినందుకు నిత్యావసర సరుకులు పెంచినందుకు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని దాదాపు అన్ని చోట్ల కూడా నిరసన నిరసనలు చేస్తున్నారు టీఆర్ఎస్ సర్కారు టిఆర్ఎస్ నాయకులు నిరసన చేస్తున్నారు అయితే కార్పొరేట్ కంపెనీలకు లాభాలు పెంచే ప్రయత్నం చేస్తోంది పెట్రోల్ వంట గ్యాస్ ధర ఎందుకు తగ్గించరు మోడీ ప్రభుత్వంపై దేశ ప్రజలు ఆగ్రహ వేశాలు కోవిడ్కు ముందు కార్పొరేట్లకు పన్ను తగ్గింపు వేతన జీవి ఆదాయంపై ముక్కు పిండి వసూలు సో దీనికి సంబంధించి చాలా గట్టిగానే దీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది పెట్రోల్ వంటగ్యాస్ ధర ఎందుకు తగ్గించరు కోవిడ్కి ముందు కూడా కార్పొరేటర్ పన్ను తగ్గించారు మరి పేదల ప్రజ పేద ప్రజలపైన ఎందుకు పన్ను భారం మోపుతున్నారని కూడా అంటున్నారు ఇక్కడ మనం సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా చూస్తున్నాము మొత్తం శాలరీ మీరు తీసేసుకుని పదో పరకో మాకు ఇవ్వండి అమ్మా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మీమ్స్ కూడా చూస్తున్నాం జిఎస్టికి సంబంధించి మా జీతం మొత్తం మాకు వచ్చిన జీతం మొత్తం తీసేసుకుని పదో పరకు ఇస్తే అట్లతో మేము బతుకుతాము ఎందుకు ఎంత కట్టాలో తెలియట్లేదు పెరుగుతూనే ఉన్నాయి కడుతూనే ఉన్నాము దానికన్నా మొత్తం జీతం మీ అకౌంట్లో వేయించుకుని మాకు పదో పరకు పడేయండి మేము బతుకుతామని చెప్పి కూడా సోషల్ మీడియాలో మేము చూస్తున్నాం దీనికి సంబంధించి సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా దద్దరిల్లిన ధరల యుద్ధం కేంద్రంపై తిరగబడ్డ తెలంగాణ సో దాదాపు ఢిల్లీలో కూడా ధర్నాలు చేస్తున్నారు ఇటు తెలంగాణలో గల్లీలో కూడా ధర్నాలు చేస్తున్నారని చెప్పి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ ధర్నాలు చేస్తున్నారని కూడా మనం చూడొచ్చు ఇక మోడీని ఏమని పిలవాలి ద్రవ్యోల్బణాన్ని దేశంలోకి అక్రమ చొరబాట్లను నియంత్రించలేని ప్రధానిని ఏమని పిలుస్తారు అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు పైవన్ని అన్పార్లమెంటరీ పదాలు కాబట్టి ఆ సమాధానాలను తొలగించాం అంటూ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సో చాలా ఇదిగా మాట్లాడారు కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్నించారు ఆప్షన్ ఏ యాభై ఆరు ఇంచుల ప్రధాని ఆప్షన్ బి విశ్వగురు ఆప్షన్ సి అచ్చే అచ్చేదివాలే ఆప్షన్ డి అన్ పార్లమెంట్ పదాలు కాబట్టి ఆ సమాధానాలను తొలగించామంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు కేటీఆర్ అది ట్వీట్ చేశారు దీనికి సంబంధించి రాష్ట్ర రహదారులపై పార్టీ శ్రేణుల రణ నినాదం అని చెప్పి కూడా చేస్తున్నారు మొత్తానికి రాజకీయ వేడి మొదలైపోయిందనే చెప్పచ్చు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఇవన్నీ స్టాండస్ జరుగుతున్నాయని చెప్పచ్చు సో కేంద్రం పెంచడం ఇటు తెలంగాణ ప్రభుత్వం ధర్నాకి పిలుపునివ్వడం కేటీఆర్ పిలుపునివ్వడం సో ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఈ జిఎస్టీపై సంబంధించి కానీ వంట గ్యాస్ ధరలకు సంబంధించి కానీ నిత్యావసర సరుకులకు సంబంధించి కానీ ఇటు ద్రవ్యోల్బణానికి సంబంధించి అగ్నిపతికి సంబంధించి సో ఇలా మొత్తం కొన్ని ఇప్పటి వరకు పెరిగిన ధరలకు సంబంధించి పేదవాడి మీద పెనుభారం పడుతోందని చెప్పేసి కూడా తెలంగాణ సర్కారు ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకులతో కలిసి ధర్నా చేపట్టిన కేంద్ర ప్రభుత్వంపై ఇది నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పది లక్షలు ఖాళీ పార్లమెంట్ సాక్షిగా అంగీకరించిన కేంద్ర మంత్రి ఆ దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాటికి తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం పార్లమెంట్ తెలిపారు మరి దీనికి సంబంధించి కూడా ఇటు టిఆర్ఎస్ సర్కార్ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తోంది మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రావట్లేదు విడుదల చేయట్లేదని కూడా ప్రశ్నిస్తోంది అయితే పది లక్షలు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తు మంత్రి ఒప్పుకున్నారు మరి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో చూడాల్సిందే ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు గవర్నమెంట్ హాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో వాటికి సంబంధించి ఆయన నిర్ణయం ఏం తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వం చూడాల్సిందే ఇంకొక ప్రధాన హెడ్ లైన్ చూసినట్లయితే బీజేపీ యూపీలో దళితులకు అవమానాలే యూపీ మంత్రి దినేష్ కఠిక తీవ్ర ఆవేదన అమిత్ షాకు రాజీనామా లేక సమర్పణ ఇక జలశక్తి శాఖలో పెచ్చురెల్లిన అంతులేని అవినీతి ఫిర్యాదు చేస్తే జవాబు లేదు డమామి గంగే హర్ ఘర్ చల్ పథకాల నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు పదవుండి లాభం లేదు దినేష్ సో దినేష్ ఖట్రిక్ రాజీనామా చేశారు మంత్రి చాలా అవకతవకలు వస్తున్నాయి అవినీతి జరుగుతుంది జల్ శక్తి శాఖలో అంటున్నా కానీ రెస్పాండ్ ఇవ్వట్లేదు బీజేపీ యూపీలో దళితులకి తీవ్ర అవమానం జరుగుతోందని చెప్పేసి కూడా అన్ని అవమానాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నమస్తే తెలంగాణలో ప్రధాన లైన్ గా ఇచ్చారు ఆయనని పట్టించుకోవట్లేదు మంత్రిని చాలా అవినీతి జరుగుతుంది అన్నా కూడా పట్టించుకునే దాఖలా లేవు అందుకే మంత్రి రాజీనామా సమర్పించి తెలుస్తుంది సో ఇవి నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్ ఇక ఫైనల్ గా వెలుగు పేపర్ చూసినట్లయితే ప్రధాన హెడ్లైన్ కింద వర్షానికి అంబులెన్స్ స్పీడ్ నలుగురి మృతి కర్ణాటకలోని ఓ టోల్ గేట్ వద్ద ప్రమాదం పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్ అదుపు తప్పి బోల్తా పడింది దీంతో అందులోని పేషెంట్ ఇద్దరు బంధువులతో పాటు డ్రైవర్ కూడా చనిపోయారు కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో బుధవారం జరిగిన దారుణం ఇది ఆ ఇది దీనికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది సో అత్యంత స్పీడ్తో వెళ్తుంది వర్షానికి అదుపు తప్పి టోల్ గేట్ వద్ద పల్టీ కొట్టిందని చెప్పచ్చు టోల్గేట్ వద్ద సో అందులో ప్రయాణిస్తున్న మొత్తం నలుగురు కూడా చనిపోయారు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు బంధువులు పేషెంట్ అలాగే డ్రైవర్ కూడా నలుగురు చనిపోవడం చూసాను టోల్గేట్ వద్ద చాలా స్పీడ్గా అదుపు తప్పింది బోల్తప్పడింది అంబులెన్స్ అనేది సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే వరదలతో లక్ష మంది ఆగం నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్ల నష్టం రాష్ట్ర సర్కారుకు అధికార నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది మృతి తొమ్మిది వందల ముప్పై నాలుగు గ్రామాల్లో పన్నెండు వేల ఏడు వందల నాలుగు ఇండ్లు దెబ్బతిన్నాయి పంట నష్టం మూడు వేల కోట్ల రూపాయలు నేడు రేపు సెంట్రల్ టీమ్స్ పర్యటన తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రం సో దాదాపు లక్ష మంది ఆగమయ్యారు నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా వెలుగు పేపర్లు చూస్తున్నాం కానీ తెలంగాణ సర్కార్ మాత్రం పద్నాలుగు వందల కోట్ల నష్టం మాత్రమే వాటిల్లిందని అంటున్నారు మరి ఇక్కడ వెలుగు పేపర్లో నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్ల నష్టం అని చెప్తోంది ఇళ్ళు దెబ్బతిన్నాయి పన్నెండు వేల ఏడు వందల నాకు ఇళ్ళు దెబ్బతిన్నాయి పంట పొలాలే మూడు వేల కోట్ల వరకు నష్టం వాటిల్లింది అని చెప్పేసి కూడా వెలుగు పేపర్లో చూడొచ్చు ముంపు బాధితురాలు సూసైడ్ చేసుకున్న ఘటన కూడా మనం వెలుగు పేపర్లో చూస్తున్నాం నీట మునిగిన కొత్త ఇల్లు లక్షల్లో నష్టం రావడంతో ఆత్మహత్య మంచిర్యాలలో ఘటన సో ఇది చాలా బాధాకరమైన విషయం హృదయ విదారక విషయం అనే చెప్పొచ్చు ముంపు బాధితురాలు ఏదైతే కొత్త ఇల్లు ముంపుకి గురైందో ఇంకా లక్షల నష్టం వాటిల్లితే ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వం ఎటువంటి సహాయం అందక కొంచెం కూడా ఆలోచించకుండా ఆవిడ సూసైడ్ చేసుకున్నారు జమున ఆవిడ మహిళ సూసైడ్ చేసుకున్నారు ముంపు బాధితురాలు ఇది దీనికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్ ఇంకో ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే కాళేశ్వరం పంపుల రిపేర్లకు ఇరవై ఐదు కోట్లే ఆ ఖర్చు వర్క్ ఏజెన్సీని భరిస్తుంది ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రచత్ సెప్టెంబర్ నాటికి పంపులు సిద్ధం చేస్తాం వరదలపై అప్రమత్తంగానే ఉన్నాం వాతావరణంలో అనూహ్య మార్పులతో జరిగేదే క్లౌడ్ బరెస్ట్ పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం పర్ణశాల మునుగుతాయి సో ఎటు చూసినా కాళేశ్వరం నుంచి చివరికి మళ్ళీ పోలవరానికి వెళ్తున్నారు తెలంగాణ సర్కారు సో దీనికి సంబంధించి ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్ కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఏజెన్సీనే రిపేర్ చేస్తుంది ఇరవై ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుంది పోలవరం రిపేర్కి అని చెప్పేసి ఆయన అన్నారు సెప్టెంబర్ నాటికి అన్ని కూడా పంపులు సిద్ధం చేసేస్తామని చెప్పారు అలాగే వరదలపై అప్రమత్తంగానే ఉన్నాము కానీ పోలవరం బ్యాక్ వాటర్ తోనే భద్రాచలం పర్ణశాల మునుగుతున్నాయని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు సో దీనికి సంబంధించి ఎటు చూసిన పోలవరానికే వెళ్తోంది కాళేశ్వరం నుంచి పోలవరానికి వెళ్తుంది సో భద్రాచలం ముంపుకి ఖచ్చితంగా పోలవరమే కారణం అని కూడా తెలంగాణ సర్కారు తెలంగాణ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా సీఎస్ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఇక కేంద్రం పంపిన బియ్యాన్ని పేదలకు ఎందుకు ఇయ్యాలే ఏ ప్రభుత్వం కూడా మీలాగా చెయ్యదు కేసీఆర్ పై పీయూష్ గోయల్ ఫైర్ సో అక్రమార్కు పాల్పడ మిల్లర్లపై చర్యలు తీసుకోలేదు సో ఈ వెలుగు పేపర్లో కూడా ఇదే ప్రధాన హెడ్లైన్ గా చూడొచ్చు మనం ఆల్రెడీ ఇందాక బ్రీఫ్ గా చెప్పాం దీనికి సంబంధించి బ్రీఫ్ గా డిస్కస్ చేశాం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బియ్యం కొనడానికి ఎఫ్సిఐ నుంచి ఎఫ్సిఐ బియ్యం సేకరణ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి కూడా మనం ఇందులో ఇందాక మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసాము అయితే పేదలకు ఉచిత బియ్యాన్ని మీరు ఎందుకు పంపిణీ చేయట్లేదు అని చెప్పి కూడా తెలంగాణ సర్కార్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఇలా ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు మీలాగా అంచు చెప్పి కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు పీయూష్ గోయల్ సో మిల్లర్లు అక్రమాలకు పాల్పడిన చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా అని చెప్పి ఆయన తెలంగాణ సర్కార్ మీద ఫైర్ అయ్యారు ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే వరద బాధితుల గోస పట్టద బీజేపీ నాయకులు పంప్ హౌస్ మునకను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ఏదేదో మాట్లాడున్నారని చెప్పేసి కూడా వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు వరద బాధితులను వరద బాధితుల కోసం పట్టదా తక్షణ స్థాయి అందించినా అని చెప్పి కూడా ప్రధాన హెడ్ లైన్ గా మనం చూడొచ్చు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టినట్టు తెలుస్తోంది ఇక కమలాపూర్ సిహెచ్సి లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గురుకుల స్టూడెంట్స్ కరీంనగర్ జిల్లా కమలాపూర్ లోని మహాత్మాగాంధీ బాపులే గురుకుల బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం ఎనిమిది మంది స్టూడెంట్స్ అస్వస్థత గురయ్యారు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు చెందిన ఎనిమిది మంది తీవ్రమైన కడుపు నొప్పి వాంతులు విరోచనలు కావడంతో ఆసుపత్రికి తరలించారు కలుషిత నాణ్యత లేని ఆహారం పెట్టడం వల్లే స్టూడెంట్స్ అనారోగ్యానికి గురయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని కేజీబీవీలోనూ ఫుడ్ పాయిజన్తో ఏడుగురు స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు సో ఆల్రెడీ మనం ఐటీకి సంబంధించి మనం చూసాము ఎన్నిసార్లు చెప్పిన రెండోసారి ఫుడ్ పాయిజన్ అయ్యి కొన్ని వందల మంది హాస్పిటల్ పాలయ్యారు సో చూసాము విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు చర్యలు తీసుకోవాలని సో ఇప్పుడు గురుకుల పాఠశాలలో కూడా నిన్ననే మనం తీసుకున్నాము కుళ్ళుపోయిన కోడిగుడ్లు అన్ని కూడా పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మనం చదివాము మళ్ళీ ఈరోజు దాదాపు కరీంనగర్ జిల్లాలో కానీ ఇంకొక చోట కానీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఏడుగురు ఎనిమిదిగురు విద్యార్థులు హాస్పిటల్ పాలైనట్టు మనం చూస్తున్నాం అయితే దాదాపు తెలంగాణ అంతటా కూడా గురుకుల పాఠశాలలు చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకు వాళ్ళకి నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారు పిల్లలకి అర్థం కాని పరిస్థితి కుళ్ళుపోయిన వస్తువులు పాచిపోయిన వస్తువులు నాణ్యత లేని వస్తువులు పదార్థాలు ఎందుకు పెడుతున్నారు అయితే అర్థం కాని పరిస్థితి నెలకొంది తెలంగాణలో మరి దీనికి సంబంధించి గురుకుల పాఠశాల సంబంధించి హాస్టల్కి సంబంధించి ఈ ఫుడ్కి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తెలంగాణ సర్కార్ తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది గురుకుల పాఠశాలలో ఇంకా భవిష్యత్తులో మొత్తం అంత వ్యాపించి ప్రతి గురుకుల పాఠశాల కూడా రేపు పొద్దున్న నాణ్యమైన నాణ్యత లేని ఫుడ్ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే అది వేరే రీజన్స్ వల్ల అవ్వచ్చు బట్ ఈ విషయానికి సంబంధించి తెలంగాణ సర్కారు ఒక స్టెప్ తీసుకోవాలి దీనికి సంబంధించి చర్యలు చర్యలు తీసుకోవాలి అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా ఈ ఫుడ్ ఎందుకు కల్తీ అవుతుందని చెప్పి కూడా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోవాల్సి ఉంది సో ఇది వెలుగు పేపర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్స్ మనం చూసాము ఇవి మొత్తంగా న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఈరోజు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్